మనం లోగడ ఎరువుల గురించి, మట్టి గురించి, మడుగుల ప్రిపేర్ గురించి అవన్నీ చెప్పుకున్నాం. కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్తని ఇప్పుడు చెప్పుకుందాం. అదేమిటంటే మిద్దె తోటల్లో పండ్ల మొక్కల పెంపకం కూడా మనం చేపడుతూ ఉన్నాం. పండ్ల మొక్కలు బహువార్షికాలు మీకు తెలుసు కదా, ఒకసారి నాటితే మనకు చాలా సంవత్సరాలు ఉంటాయి. అయితే పూల మొక్కలు కూడా అలాగే, ఇప్పుడు మందార మొక్కలు, మన దేశవాళీ గన్నేరు మొక్కలు కావచ్చు, గులాబీ కావచ్చు, బంతి చామంతి లాంటి కొన్ని మినహా తక్కిన మన సాంప్రదాయక పూల మొక్కలు అన్నీ కూడా కొంచెం బహువార్షికాలే. 2-3 ఏళ్ళు ఉండేవి కూడా ఉంటాయి, 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉండే, కొమ్మ కత్తిరింపులు చేస్తూ ఉంటే చాలా సంవత్సరాలు ఉండేవి కూడా ఉంటాయి. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే అన్ని పండ్ల మొక్కలకు, అన్ని పూల మొక్కలకు తప్పనిసరి ప్రారంభంలోనే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పండ్ల మొక్కల కంటైనర్లు, అవి ఇటుకల మడులు కావచ్చు, ఫైబర్ మడులు కావచ్చు, గ్రో బ్యాగులు కావచ్చు, పెద్ద పెద్ద సిమెంటు మట్టి కుండీలు కూడా కావచ్చు. ప్లాస్టిక్లు వాడకపోవడం మంచిది, మనం ప్లాస్టిక్లు వాడకూడదు. అంచేత ప్రతి పండ్ల మొక్క మడిలో మనం కొంత ఎరువు కలుపుకోవాల్సి ఉంటుంది. కాస్త వేర్లు దెబ్బతినకుండా మట్టిని కాస్త తవ్వుతో ఎరువును మిక్స్ చేసుకోవాలి. ఇది అన్ని పూల మొక్కలకు కూడా వరుస పెట్టి ఈ ఎరువు వేసుకోవాలి. వేసుకుని మట్టిని కాస్త లైట్గా తవ్వాలి, వేర్లు దెబ్బతినకుండా పైన పైన తవ్వితే చాలు. తవ్వకపోయినా కూడా ఎరువును మనం మీద ఎరువును పోసి పరిచినా కూడా వర్షాల వల్ల లేదా మనం పెడుతున్న నీరు వల్ల ఎరువులోంచి సారాలన్నీ కూడా మెల్లిమెల్లిగా మట్టిలోకి దిగి మొక్కలకు ఉపయోగపడతాయి. అంచేత కొంచెం మట్టిలో కలిపితే మంచిది, లేదా పైన కూడా పోసి పెడితే ఇంకా మరింత నీటి తేమకు అది మాగి సారమంతా మొక్కలకు వెళ్తుంది. ఇది వర్షాకాలం ప్రారంభంలో, ప్రతి వర్షాకాలం ప్రారంభంలో అన్ని పండ్ల మొక్కలకు, అన్ని పూల మొక్కలకు వరుస పెట్టి ఎరువు వేసుకుంటే మనం కొన్నింటికి వేసి కొన్నింటికి వేయకపోతే మర్చిపోతాం. ఏ మొక్కకు వేసామో, ఏ మొక్కకు వేయలేదో మళ్ళీ జ్ఞాపకం ఉండదు. అంచేత ఒక వరుస పండ్ల మొక్కలన్నింటికి ఒక వరుస మొత్తం తోటంతా తిరుగుతూ ఎరువు, మాగిన పశువులేరు, గొర్రెలేరు, మేకలేరు, కోళ్ళేరు, ఏదైనా సరే మనం తయారు చేసుకున్న ఈ టబ్బుల్లో మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ఎరువు కూడా ఏదైనా సరే ఒక్కొక్క పండ్ల మొక్కకి 2-3 కిలోలు 4-5 కిలోల 2-3 కిలోల వరకు కూడా ఎరువు మనం వేసుకోవాలి. అదే పూల మొక్క అయితే 1/4 కిలో 1/4 కేజీ ఇది ఈ పాటి కుండీకి, ఫీట్ పొడవు వెడల్పు లోతున్న పూల మొక్క కుండీకి 1/4 కిలో ఎరువు వేసుకుని కాస్త చక్కగా సమానం చేసి లేదా మట్టిలో కాస్త కలిపి పెట్టుకుంటే చక్కగా వానాకాలం అంతా కూడా ఆ ఎరువు, ఆ సారం ఆ పండ్ల మొక్కలకు, ఆ పూల మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. మనకి వర్షాకాలంలో కూడా పూతకు కాపుకు వచ్చే పండ్ల మొక్కలు కొన్ని ఉంటాయి కనుక వాటికి ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు పెరగడానికి కూడా మనకి ఎరువులు ఉపయోగపడతాయి. అందుకని వర్షాకాలం ప్రారంభంలోనే పండ్ల మొక్కలకి ఉన్న పూల మొక్కలు అన్నింటికి కూడా ఒకే దఫా మనం ఈ పశువుల ఎరువులు వేసుకోవటం మంచి పద్ధతి. అంచేత మనం ఇది వర్షాకాలం ప్రారంభంలోనే మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన చర్య. మనం మరోసారి మరో విషయంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం, సెలవు.